బ్రో సినిమా వినోదయ సీతం అనే తమిళ సినిమాకి రీమేక్ అనే విషయం తెలిసిందే. వినోదయ సీతంని మన తెలుగు వెర్షన్కి ఎలా మార్చుండొచ్చు, బ్రో మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకా ఓపెన్ చేస్తే సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో మార్క్ అనే క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. అతని లవర్ కేతిక శర్మ, అలాగే చెల్లి క్యారెక్టర్లో మనకి ప్రియా వారియర్ కనిపించే అవకాశం ఉంది. ఇంకా మన హీరో సాయిధరమ్ తేజ్ ఒక పెద్ద కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తుంటాడు. వర్క్ విషయంలో చాలా సిన్సియర్. అదే కంపెనీలో చానాలుగా పనిచేస్తూ టీమ్ లీడర్ స్థాయి వరకు ఎదుగుతాడు. ఇంకా నెక్స్ట్ తనే మేనేజర్ అవబోతున్నాడు. ఎప్పుడు కూడా పని 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 అంటూ ఫ్యామిలీకి సరిగ్గా ఇంపార్టెన్స్ ఇవ్వడు. ప్రతిదానికి నాకు ఇప్పుడు టైం లేదు అంటూ ఉంటాడు. అనుకోకుండా ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే దారిలో కార్ యాక్సిడెంట్ అయ్యి ప్రమాదంలో చనిపోతాడు. చనిపోయిన వెంటనే తన ఆత్మ చుట్టూ ఎటు చూసిన చీకటి మాత్రమే కనిపిస్తుంది. అప్పుడే మనకి టీజర్లో వినిపించిన డైలాగ్, ఎవరైనా ఉన్నారా, లైట్లు వేయండి రా బాబు, తమ్ముడు, బ్రో, ఈ డైలాగ్ వస్తుంది అన్నమాట. సినిమాలో ఇదే పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అన్నమాట. సినిమా మొదలైన ఒక 20 మినిట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుంది. సారథమ్ తేజ్ పవన్ కళ్యాణ్ చూసి అసలు ఎవరు నువ్వు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని చాలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. దీనికి సమాధానంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నువ్వు ఎప్పుడూ చెప్తుంటావు కదా టైం లేదు టైం లేదని, ఆ టైంని నేనే, ఈ భూమి మీద ఏ టైంకి ఏం జరగాలనేది నేనే డిసైడ్ చేస్తాను, నువ్వు చనిపోయావు ఇంకా వెళ్దాం పదని అంటాడు. అప్పుడు సాయిధరమ్ తేజ్, నేను చనిపోవడం ఏంటి, ఇంకొన్ని రోజుల్లో నా కంపెనీకి నేనే మేనేజర్ అవ్వబోతున్నాను, నేను లేకపోతే ప్రాజెక్ట్స్ అన్నీ ఎలా కంప్లీట్ అవుతాయి, నా లవర్ కేతికా శర్మతో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, ఇంకొద్ది రోజుల్లోనే మేము పెళ్లి చేసుకోబోతున్నాం, నా చెల్లికి పెళ్లి చేయాలి, నా ఫ్యామిలీ మొత్తం నా మీద డిపెండ్ అయ్యి ఉంది, ఇప్పుడు నేను చనిపోతే అంతా తారుమారు అయిపోతుంది, ప్లీజ్ నన్ను బతికించు, నాకు బతకాలని ఉంది, అయినా ఈ భూమి మీద నాకంటే చెడ్డవాళ్ళు చాలామందే ఉన్నారు కదా, ముందు వాళ్ళని చంపకుండా నాకే ఎందుకు ఈ చావు వచ్చింది, ఎలాగైనా సరే నన్ను బతికించని పవన్ కళ్యాణ్ బతిమాలతాడు. దానికి ఒప్పుకున్న టైం అనే పవన్ కళ్యాణ్, సరే నిన్ను 90 రోజులు బతికిస్తాను, ఈ 90 రోజులు నీకు నచ్చినట్టు బతుకు, ఈలోపు నీ ఫ్యామిలీని సెటిల్ చేసి నీ చెల్లి పెళ్లి చేసి అంతా సెటిల్ చేసుకున్నరా, ఈ 90 రోజులు నీతో నేను కూడా ఉంటాను అని చెప్తాడు. ఈ 90 రోజుల్లో తన ఫ్యామిలీలో ఏం జరిగింది, హీరో సాయిధరమ్ తేజ్కి బంధాల విలువ ఎలా అర్థమైంది అనేది మిగిలిన సినిమా. సినిమాలో వచ్చే ట్విస్ట్లు టర్న్స్ ఏంటంటే, తన చెల్లి ఆల్రెడీ ఇంకొకరిని ప్రేమిస్తూ ఉంటుంది, అది తెలియని మన హీరో తనకు ఒక పెళ్లి సంబంధం చూసి ఫూల్ అవుతాడు. తన లవర్ కేతిక శర్మ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. తనకి రావాల్సిన మేనేజర్ ప్రమోషన్ ఇంకొకరికి వెళ్ళిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేస్తూ ధైర్యంగా ఉండేలాగా కృంగిపోకుండా సిచ్యువేషన్ అర్థం చేసుకుని పరిస్థితులకు తగినట్టుగా మనల్ని మనం మార్చుకుని నడుచుకునే విధంగా పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ని మోటివేట్ చేస్తాడు. చివరికి సాయిధరమ్ తేజ్ టైం అనే పవన్ కళ్యాణ్ వల్ల అర్థం చేసుకునేది ఏంటంటే, టైం ఎవరి కోసం ఆగదు, మనకి దేవుడు బతకడానికి ఇచ్చిన టైంలోనే హ్యాపీగా బతికేయాలి, మనకంటూ అలాగే మన ఫ్యామిలీకి అంటూ కొంచెం టైం కేటాయిస్తూ ఉండాలి. ఇలాంటి విషయాలన్నీ సాయిధరమ్ తేజ్ మార్క్ క్యారెక్టర్ ఈ 90 రోజుల్లో తెలుసుకుంటుంది. 90 రోజులు అవ్వగానే ఇంకా సాయిధరమ్ తేజ్ టైం దగ్గరికి వచ్చి, నువ్వు నాకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇంకా నన్ను తీసుకువెళ్ళిపో అంటాడు. అప్పుడు టైం సాయిధరమ్ తేజ్ తన జీవితంలో చేసిన 2 పెద్ద తప్పుల్ని తనకి గుర్తు చేసి తనని తీసుకువెళ్ళిపోతాడు. ఆ రాత్రి సాయిధరమ్ తేజ్ గుండె పొట్టుతో నిద్రలోనే చనిపోతాడు. సింపుల్గా పెద్ద ల్యాగ్ లేకుండా చెప్పాలంటే ఇదే బ్రో మూవీ స్టోరీ. ఇంకా ఒక్క ముక్కలో చెప్పుబోయే బ్రో మూవీ స్టోరీ అంటే, ఒక మనిషి చనిపోతాడు, అతను చనిపోయిన తర్వాత మళ్ళీ బతకడానికి టైం అతనికి 2 అవకాశం ఇస్తుంది. ఆ 2 అవకాశంలో ఆ మనిషి జీవితం గురించి ఏం తెలుసుకున్నాడు అనేదే బ్రో మూవీ స్టోరీ అన్నమాట. సినిమా స్టోరీకి మూవీ టైటిల్కి అసలు ఏమాత్రం సంబంధం లేదు కదా, అదంతే. సో అది విషయం. మరి ఫ్రెండ్స్, మీరు మాత్రం లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు సరేనా. ఈ మూవీ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి.